application, requirement repaid. But after the employment, if you go on after the employment, sir. Namaskaralu. Ivala Kadapa General Hospital ki sambandhinchi Hospital Development Society yokka mottamodati samavesham mari prabhutvam erpatina tarvata mottamodati samaveshanni mari Kadapa GGH lo mari ikkada erpatu chesukodam jarigindi mari ee meeting lo మరి ముఖ్య అతిథులుగా పెద్దలు పూజ్యులు కమలాపురం శాసనసభ్యులు ఈ రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు హరికిరణ్ గారు మరి జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ గారు నూతనంగా సభ్యులుగా ఎన్నికైన సభ్యులందరూ కూడా ఈ మొట్టమొదటి సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ గారు మిగతా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మిగతా అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత రెండేళ్ల నుంచి ఈ యొక్క హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ నిర్వహించలేదు. దానికి కారణం కూడా మనకందరికీ కూడా తెలిసిన విషయమే. కోవిడ్ కారణంగా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ మీటింగ్ మనం నిర్వహించుకోలేకపోయాం. మరి ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఈరోజు మొట్టమొదటి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకొని మరి గత రెండేళ్ల కాలంలో ఏదైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో దాన్ని కూడా ఈరోజు రాటిఫై చేయడం జరిగింది. మరి ముందుగా ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్కు మెడికల్ స్టాఫ్కు స్టాఫ్ నర్స్కు మరి శానిటైజేషన్లో పనిచేస్తున్న కార్మికులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు చేసిన సేవలు ఎనలేనివి. ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలు వాళ్లకు రుణపడి ఉంటారు. డాక్టర్స్కి అందరు కూడా దే హ్యావ్ డన్ ఏ ఎక్సలెంట్ సర్వీస్ టు ది పీపుల్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్. ఈరోజు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. క్యాన్సర్ బ్లాక్ని కూడా మరి రిమ్స్ ప్రాంగణంలోనే నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రౌండింగ్ కూడా ఈరోజు అర్త్ వర్క్ జరుగుతుంది. అది కూడా జూన్ 2023కి అది కూడా పూర్తి చేస్తామని కూడా అధికారులు మాటివ్వడం జరిగింది. ఇనాగ్రేషన్ కోసం మెరుగైన వైద్యం అందించాలి అనే ఆలోచనలో భాగంగానే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక మెడికల్ కాలేజ్ కూడా మరి ఇవాళ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ టీచింగ్ కాలేజెస్ ఎక్కువ వస్తే ప్రజలకందరికీ కూడా అక్కడ వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకందరికీ కూడా మంచి వైద్యం అందుతుంది అనే ఆలోచనతో మరి ముందుకెళ్తున్నాం. మరి తద్వారా మన కాలేజీలో కూడా ఈ జనరల్ హాస్పిటల్లో కూడా ఎక్కడైతే ఈ పీజీ సీట్స్ పెంచుకోవాలంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ లేరని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. మరి అవన్నీ కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు తీసుకెళ్ళి మరి ఖచ్చితంగా ఆ పోస్ట్ కూడా శాంక్షన్ చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనకు పీజీ సీట్స్ ఉండే విధంగా మరి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా మరి అన్ని డిసిప్లిన్స్లో కూడా పీజీ సీట్స్ పెంచుకుండే అన్ని రకాల చర్యలు చేపడతామని కూడా ఈరోజు ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు కృషి చేసి ఈ హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం చేసిన ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఈ హాస్పిటల్కు పెట్టాలి అనే ఒక రెజల్యూషన్ కూడా ఈ మీటింగ్ ద్వారా చేసి ప్రభుత్వానికి కూడా పంపించడం జరుగుతుంది. ఆయన ఈ ఇంత పెద్ద హాస్పిటల్ మన కడప ప్రాంతంలో వెనుకబడిన జిల్లాలో ఇంత పెద్ద హాస్పిటల్ వచ్చేదానికి కారకుడైన ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఖచ్చితంగా ఈ హాస్పిటల్కు పెట్టాలని కూడా అందరు సభ్యులు కూడా యునానిమస్గా వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. తద్వారా రాబో రోజుల్లో ఈ హాస్పిటల్కు డాక్టర్ వైఎస్ఆర్ జనరల్ హాస్పిటల్ అని కూడా నామకరణం చేసే దిశలో మరి ప్రభుత్వానికి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని తద్వారా ఈ హాస్పిటల్ నామకరణం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి డాక్టర్స్కి అందరు కూడా నేను ఒకటే జనరల్గా మీటింగ్లో కూడా అదే మాట చెప్పాను. ఖచ్చితంగా
ప్రజలక సటిస్ఫాక్షన్ లెవెల్ కు మనం పని చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు రాశేఖర్ గారు ఏదైతే ఆశయంతో ఇక్కడ ఈ హాస్పిటల్ ని నిర్మించారో మరి ఈ ప్రాంత వాసులకందరికీ కూడా మెరుగైన మంచి వైద్యం అందించాలి అనే ఆ దిశలో ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఆలోచన చేయాలి మరి ఇక్కడ ఈ ప్రాంత వాసులందరూ కూడా ఎక్కడికి కూడా వెళ్ళకోకుండా ఇక్కడే వాళ్ళకి అన్ని విధాలుగా ఇక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ జరిగే విధంగా మేము మా ప్రభుత్వము మరియు మరి ఇక్కడ ఉండే డాక్టర్స్ అందరూ కూడా ఈ రోజు ఈ మీటింగ్ లో మూకుమ్మడిగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకోకుండా వాళ్ళకి అన్ని విధాలుగా అనేక మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తూ మెరుగైన వైద్యం ఇక్కడ ఈ జిల్లా వాసులకే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఎవరు ఈ ప్రాంతానికి వచ్చినా ఈ హాస్పిటల్కి ఎవరు వచ్చినా కూడా అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే దిశలో అన్ని రకాల చర్యలు చేపడతామని కూడా ఈ సందర్భంగా మరి ఈ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా